తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్క పేరట మిమ్మల్ని అందరినీ కూడా మై ఫ్యామిలీ అవర్ గాడ్ అనేటటువంటి ఈ యొక్క ఆరాధనకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తుంటున్నాను. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసెదను. తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాము. సకలమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్న మా దేవ, అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా దేవ, ప్రేమ నమ్మకములకు కర్తవైనటువంటి మా త్రేక దేవ, నీ పరిశుద్ధ నామమునకు వెళ్ళలేని వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచు మరొక సమయము నూతనమైనటువంటి ఈ రోజును మా జీవితంలో ప్రసాదించినందుకు నీకు స్తోత్రములు. ఈ విధముగా వ్యక్తిగతముగా కుటుంబముగా మేమందరము ఈ సాయంకాల సమయమున చేరి నీ నామమును నుతింపడానికి, నీ నామమును ఆరాధింపడానికి మీరిచ్చినటువంటి ఓ గొప్ప కృపను భాగ్యమని ఎంచుకొని ప్రార్థిస్తుంటున్నాం. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మీ పాటల ద్వారా పాడుచుండగా మహిమ ఘనత ప్రభావములు మీకే కలుగునట్లు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ ప్రియులారా, ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకున్నటకు గాను అందరము కలిసి దేవుని స్తుతించులాగున అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవ అనేటటువంటి ఈ కీర్తన పాడుచు దేవుని యొక్క నామమును మహిమ పరచుకుందాము. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవ అనేటటువంటి కీర్తన అందరము కలిసి పాడుకుందాము. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమస్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమస్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాది
దేవుని యొక్క పరిశుద్ధ నామమును ఘనపరచులాగున కీర్తన పుస్తకములో నుండి 102వ సంగీతము మమున్ సృజించినన్ దేవుండు ప్రాణము అనేటటువంటి ఈ యొక్క సంగీతము పాడుచు దేవుని యొక్క నామమును ఘనపరచుదాము. కీర్తన పుస్తకములో నుండి 102వ సంగీతము మమున్ సృజించిన దేవుండు ప్రాణము అనేటటువంటి సంగీతము పాడుచు దేవుని నామమును ఘనపరచుదము. Stuti
తలలు వంచుకొని ప్రార్థించుకుందాము. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా దేవ, పరిశుద్ధ సమయములో ప్రాముఖ్యముగా నీ వాక్యము మేము ధ్యానించుకుంటకు మీరు చూపినటువంటి ఒక గొప్ప కృపను భాగ్యమని భావిస్తూ నీ యొక్క నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. కొద్ది నిమిషముల పాటు నీ వాక్యమును మేము ధ్యానించుకొనుచున్నగా మీరు మాతో మాట్లాడి మా హృదయములకు కావలసినటువంటి ఆత్మీయ బలమును చేకూర్చుమని, ఇందులోని దాగి ఉన్నటువంటి విశిష్టమైన మర్మములను మాకు బోధపరచుటకు సహాయం చేసి నీ ఆత్మను మా మీద కుమరించుమని యేసు నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైనటువంటి ప్రియులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క సాయంకాలపు ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ ఈ యొక్క ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ప్రేమపూర్వకముగా సాదరముగా దేవుని యొక్క నామములో వందనములు తెలియచేసుకుంటున్నారు. నేటి దినమున కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 1-2 వచనములు చదువుకుందాము. పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 1-2 వచనములు చదువుకుందాము. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన తన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఈలాగూ బోధింపసాగాను. దేవుడు ఈ కొద్ది వాక్యము మన అందరి ఆత్మల మేలు నిమిత్తమై దీవించి కాపాడునుగాక, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి పరిశుద్ధులారా, మిమ్మల్ందరినీ కూడా త్రియేక దేవుని నామమున సాదరముగా వందనములు తెలచేసుకొనుచు అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, మన యొక్క స్థానిక సంఘ కాపరి గారికి వందనములు చెల్లించుకొనుచు, సంఘ పెద్దలకు వందనములు చెల్లించుకొనుచు, ఈ యొక్క లైవ్ స్ట్రీమింగ్ని టెలికాస్ట్ చేస్తున్నటువంటి బృందానికి నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మరొక సమయమును మనకు ఇచ్చి ఉంటున్నాడు. మరొక నూతనమైనటువంటి అంశమును మనము ధ్యానించుకుందాము. చదివికున్నటువంటి లేఖన భాగము ప్రకారము మత్తయి సువార్త 5వ అధ్యాయము మొత్తము కూడా మనకందరికీ తెలిసినటువంటి, విన్నటువంటి, ధ్యానించినటువంటి అంశమే. కాబట్టి మరొకసారి ఈ యొక్క 5వ అధ్యాయములో ఉన్నటువంటి ప్రశస్తమైనటువంటి ప్రసంగ విషయములను ధ్యానించుకొని మన యొక్క విశ్వాస జీవితంలో ఎదగడానికి ప్రయత్నము చేయుటకు ఈ యొక్క వాక్యమును నేను ఎన్నుకొని ఉన్నాను. మనకందరికీ తెలిసిన విధముగా ధన్యతలను, బియాటిట్యూడ్స్ని గురించినటువంటి వాక్యమును ధ్యానించుకుందాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంబంధమైనటువంటి ఈ యొక్క ధన్యతకు సంబంధమైనటువంటి వాక్యమును మనము ధ్యానించుకుందాము. అయితే ఈరోజు నేను ధన్యతలను ప్రారంభించడం లేదు, కానీ ఆ కొండ మీద ప్రసంగము అని చెప్పబడుతూ పిలువబడుతున్నటువంటి దానికి ఇంట్రడక్షన్, ముఖ్యమైనటువంటి కొన్ని విషయములను ఇంట్రడక్టరీ పార్ట్గా ఈరోజు ఆరంభ పాఠములుగా, ఆ ధన్యతలకు ఆరంభ పాఠముగా మనం ఈరోజు కొద్ది నిమిషముల పాటు ధ్యానించుకుందాము. చదువుకున్నటువంటి వాక్యము చూసుకుందాము. ఈ మత్తయి రాసినటువంటి సువార్త అంతా కూడా యేసు ప్రభువు యొక్క గలిలయలోని పరిచర్య జీవిత ప్రారంభము. ఆనాడు పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పినటువంటి విధముగా ఈ యొక్క గలిలయ పరిచర్య, గలిలీ మిషన్ అనేటటువంటిది ఇందులో మత్తయి సువార్తలో ప్రారంభమవుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క కొండ మీద ప్రసంగం కూడా జరిగింది. జీసస్ ద మెస్సయా హ్యాస్ బిగాన్ టు ప్రీచ్ ఇన్ గ్యాలలీ యాజ్ స్క్రిప్చర్స్ ఫోర్ టోల్డ్. ఈ యొక్క మత్తయి రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము 12-17వచనములో చూసుకున్నట్లయితే ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలకబడినటువంటి
పలుకు నెరవేరునట్లు ఈలాగు జరిగెను అనేటటువంటి ప్రవచనము ద్వారా యేసు ప్రభువు వారి యొక్క గలిలయా పరిచర్య, గలిలియన్ మిషనరీ మిషన్ అనేటటువంటిది ఈ యొక్క మత్తయి సువార్తలో ప్రారంభమైంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మాట 5వ అధ్యాయము 1వ వచనములో ఆయన ఆ జన సమూహములను చూచి అనేటటువంటి మాట, లార్జ్ క్రౌడ్స్ అనేటటువంటి మాట ఇంగ్లీష్లో తర్జుమా చేయడం జరిగింది. జన సమూహము అనగా లార్జ్ క్రౌడ్స్ ఆర్ బీయింగ్ అట్రాక్టెడ్ టు హిస్ టీచింగ్స్. 4వ అధ్యాయము 32 నుంచి 35వ వచనములో కనుక చూసుకున్నట్లయితే 4వ అధ్యాయము 22వ వచనము నుంచి 25వ వచనంలో చూసుకున్నట్లయితే ఈ జన సమూహమును గురించినటువంటి మాటలు యేసు ప్రభువు చెప్తూ ఉంటాడు. యేసు ప్రభువుల వారి యొక్క బోధకు ఎంతోమంది జన సమూహము గుంపులు గుంపులుగా ఆయనను వెంబడించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అధికారముతో కలిగినటువంటి బోధన ఆనాడు యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి జన సమూహానికి చేశారు. వీటినన్నిటిని కూడా 8వ అధ్యాయము 9వ అధ్యాయం మత్తయి సువార్తలో చూసుకున్నట్లయితే అధికారముతో కూడినటువంటి బోధనాపరమైనటువంటి మాటలను మత్తయి సువార్తికుడు 8-9 అధ్యాయాల్లో రచిస్తూ ఉంటాడు. ఇక్కడ 5వ అధ్యాయము మనము ధ్యానించుకునొచ్చినటువంటి ధ్యానాంశము ధన్యతలు. దీనికి ప్రారంభం వచనములైనటువంటి 5వ అధ్యాయములో 1వ వచనము 2వ వచనములో చూసుకున్నట్లయితే ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసుప్రభు ప్రత్యేకముగా ఆయన ఏర్పరచుకున్నటువంటి అనగా యేసుప్రభువుల వారు ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యులనే కాకుండా అక్కడ ఉన్నటువంటి జనులనందరినీ కూడా శిష్యులనుగా పోల్చి యేసుప్రభువుల వారు ఇక్కడ ఉన్నటువంటి మాటలను బోధిస్తూ ఉన్నారు. పండితులు ఏమంటున్నారంటే టీచింగ్ ఈజ్ అడ్రస్డ్ ఇనిషియలీ అట్లీస్ట్ నాట్ టు ద క్రౌడ్స్ బట్ రాదర్ నారోడ్ సర్కిల్ ఆఫ్ హిస్ కమిటెడ్ డిసైపుల్స్. మొట్టమొదటిగా ఈ యొక్క సువార్త అనేటటువంటి టీచింగ్ అనేటటువంటిది, బోధన అనేటటువంటిది కేవలము శిష్యులకే ఉండేటటువంటి సమయంలో కాదు, కానీ ముందు శిష్యులకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి జన సమూహమును అందరినీ కూడా చేర్చుకొని శిష్యులయనొద్దకు వచ్చిరి అనేటటువంటి మాటను సామాన్యమైనటువంటి జనము, జనరల్ పబ్లిక్, దోస్ హు ఫాలోడ్ జీసస్ అనేటటువంటి మాట, ఎవరైతే శిష్యులుగా ఉండి వారితో పాటు మామూలుగా ఉన్నటువంటి జన సమూహాన్ని అంతటిని కూడా చూసుకొని కలుపుకొని అక్కడ శిష్యులు అనేటటువంటి మాట మత్తయి సువార్తికుడు అక్కడ బోధిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే ఈ ప్రాముఖ్యముగా దేవుని యొక్క రాజ్య సువార్తను విషయమైనటువంటి బోధనాపరమైనటువంటి మాటలను యేసు ప్రభువుల వారు 4వ అధ్యాయం 5వ వచనం 5వ అధ్యాయంలో సెలవిచ్చారు. ప్రియులారా, మనం ధ్యానించుకున్నటువంటి కొంటున్నటువంటి అంశము ఏమిటి అనగా ధన్యతలను, దానికి సంబంధించినటువంటి ప్రారంభ పలుకులను మనం ఈరోజు ధ్యానించుకుంటున్నాము. అందులో భాగంగా 5వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనములు మనం ధ్యానించుకొనుచున్నాము. ఈ 4వ 5వ అధ్యాయంలో పరలోక రాజ్యము లేదా గుడ్ న్యూస్ ఆఫ్ ద కింగ్డమ్ లేదా ప్రొక్లమేషన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ ఆఫ్ ద కింగ్డమ్ అనగా దేవుని యొక్క రాజ్యము కొరకైనటువంటి సువార్త ప్రకటన గురించినటువంటి పలుకులు ఈ 4వ 5వ అధ్యాయంలో ఉంటున్నాయని మత్తయి సువార్తికుడు చరిత్రకారుడు రాస్తూ ఉంటున్నాడు. ఈ ధన్యతలు లేదా ఈ కొండ మీది ప్రసంగము ఏమంటున్నారంటే instructions to learn what life in the kingdom of heaven is really about. దేవుని యొక్క రాజ్యములో ఉండేటటువంటి వారికి అందరికీ జీవిత విలువలకు జీవితానికి సంబంధించినటువంటి పలుకులు, ఇన్స్ట్రక్షన్స్, బోధనలు, అధ్యాయములు, అధ్యయనాలు అనేటటువంటి ఈ యొక్క వాక్యములు ఈ 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో రాయబడి ఉంటున్నాయని పండితులు సెలవిస్తుంటున్నారు. టీచింగ్ యేసు ప్రభువుల వారి యొక్క బోధ 1వ అధ్యాయము 2వ వచనములో బోధింపసాగెను, దీనిని టీచింగ్ అంటారు.
టీచింగ్ ఫ్రీక్వెంట్లీ డిస్క్రైబ్ దెమ్ యాజ్ స్పెషల్ గ్రూప్. అంటే ఆనాడు అక్కడ సామాజికంగా రోమా సామ్రాజ్యము చేత సామాజిక ప్రజలు ఎదుర్కొనేటటువంటి అప్రెషన్, అనగా అనగదొరక్కుటలో వారు బాధపడుటలో అనగారిపోయినటువంటి ప్రజలకు ప్రాముఖ్యముగా జనరల్గా ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా యేసు ప్రభు ఆ పరిస్థితుల్లో ఉంటున్నటువంటి ప్రజలకందరికీ కూడా జన సమూహానికి అంతటి కూడా ఈ టీచింగ్ బోధన అనేటటువంటిది చేశాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే దే ఆర్ దోస్ హూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఏ న్యూ రిలేషన్షిప్ విత్ యూ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. అక్కడ ఎవరైతే రోమా సామ్రాజ్యము చేత అనగదొరక్కబడి పీడింపబడి వారి యొక్క రాజ్యంలో ఉంటున్నటువంటి వారందరూ బానిస బ్రతుకులలో ఉంటున్నటువంటి వారికి అందరికీ అనగదొరక్కిబడినటువంటి వారందరూ కూడా దేవునితో దేవుని యొక్క బోధలు వినడానికి వచ్చినటువంటి వారందరూ ఎవరైతే నూతన సంబంధము ఏర్పరచుకుంటారో పరలోక రాజ్యంలో ఉన్నటువంటి యేసు ప్రభువుతో యెహోవా దేవునితో నూతనమైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నారో వారికి ఈ విధమైనటువంటి ధన్యతలను దేవుడు అందిస్తున్నాడు అనేటటువంటి విషయము జ్ఞాపకం చేసుకోవాలి. మనకందరికీ తెలిసిన విధముగా దీనిని సర్మన్ ఆన్ ద మౌంట్ అనేటటువంటి మాటగా మనము జ్ఞాపకం చేసుకుంటాం, కొండ మీద ప్రసంగము. కానీ దీనిని ఇట్ ఈజ్ ఏ డిస్కోర్స్ ఆన్ డిసైపుల్షిప్ అనేటటువంటి మాటను పండితులు వేద పండితులు దీనిని ఇక్కడ సెలవిస్తుంటున్నారు. అనగా శిష్యత్వము కొరకైనటువంటి ఉపన్యాసము అనవచ్చు. రాదర్ దెన్ టు యూజ్ నాన్ డిస్క్రిప్టివ్ సర్మన్ ఆన్ ద మౌంట్, అంటే వివరణాత్మకమైనటువంటిది ప్రసంగము కాదు కానీ శిష్యత్వము కొరకైనటువంటి ఉపన్యాసము. ఇట్స్ ఎ డిస్కోర్స్ ఆన్ డిసైపుల్షిప్ రాదర్ దెన్ ద సర్మన్ ఆన్ ద మౌంట్ అనేటటువంటిది వేద పండితులు రాస్తుంటున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ ద యాంటీథీసిస్ ఆఫ్ ఎ లీగలిస్టిక్ కోడ్. అనగా చట్టపరమైనటువంటి వ్యతిరేక సంబంధమైనటువంటి మాటలే కాదు కానీ దేవుని యొక్క పరలోక రాజ్యములో ఉండేటటువంటి వారికి సారవంతమైనటువంటి జీవిత విలువలను నేర్పించేటటువంటిదే ఇక్కడ ఉంటున్నటువంటి ఈ ధన్యతలు. ఈ లీగలిస్టిక్ కోడ్ చట్టభరితమైనటువంటి పలుకులు, ఇదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనములో చూసుకున్నట్లయితే శాస్త్రుల నీతి కంటేను పరుసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అనెను అనేటటువంటి మాట యేసు ప్రభుల వారు 5వ అధ్యాయము 20వ వచనము 5వ అధ్యాయము 21 నుండి 48వ వచనములో మనం చూసుకుంటాం. ఏమిటి అనగా ఆనాటి కాలంలో శాస్త్రులు పరిసయ్యులకు నీతి కలిగినటువంటిది ఏమిటి అనగా ధర్మశాస్త్రములో ఉన్నటువంటి నీతి సంబంధమైనటువంటి ఆజ్ఞలు. కానీ యేసు ప్రభువు వాటిని కొట్టివేయటకు రాలేదు కానీ వాటిని నెరవేర్చేటటువంటి క్రమంలో దేవుని యొక్క పరలోక రాజ్యములో ధర్మ నీతి సంబంధమైనటువంటి జీవితానికి కావలసినటువంటి విశేషమైనటువంటి సారవంతమైనటువంటి మాటలను ఈ యొక్క ధన్యతల ద్వారా ఇస్తూ ఉంటున్నాడు అని పండితుల అభిప్రాయం. ఇదివరకు చెప్పిన విధముగా మొదటి వచనములో ఆయన ఆ జన సమూహములను చూచి అనేటటువంటి మాట 5వ అధ్యాయం 1-2 వచనములు మల్టిట్యూడ్స్ లేదా క్రౌడ్స్ లేదా డిసైపుల్స్ అనేటటువంటి మాట ఇక్కడ వివిధ ట్రాన్స్లేషన్స్లో తర్జుమాలలో వారు రచించారు. ఇక్కడ మల్టిట్యూడ్స్ లేదా క్రౌడ్స్ లేదా డిసైపుల్స్. ఇక్కడ పండితులు ఏమంటున్నారు అంటే ది ఆడియన్స్ ఆఫ్ ద డిస్కోర్స్ ఈజ్ స్పెసిఫైడ్ నాట్ యాజ్ ద క్రౌడ్స్ బట్ డిసైపుల్స్. ఇంతకుముందు చెప్పిన విధంగా ఆ జన సమూహము ఎక్కువ మంది గుంపులుగా కూడినటువంటి జనసమూహముగా చూడలేదు. కానీ ఈ కొండ మీద ప్రసంగంలో వారందరినీ కూడా శిష్యులుగానే యేసు ప్రభువు చూశాడు. అందుకనే దీనిని శిష్యత్వపు ఉపన్యాసముగా వేద పండితులు వర్ణించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరు వీరు అనగా దే ఆర్ టుగెదర్ విత్ అదర్స్ హూ షేర్ ద సేమ్ కాలింగ్ అండ్ కమిట్మెంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే
ఇక్కడ జన సమూహము శిష్యులు మల్టిట్యూడ్స్ లేదా క్రౌడ్స్ బహుజన సమూహములు అక్కడ ఉన్నటువంటి గుంపులుగా ఉన్నటువంటి వారు ఎవరు అనగా ఎవరికైతే దేవుని యొక్క పిలుపు కాలింగ్ ఎవరికైతే దేవుని యొక్క కమిట్మెంట్ నిబద్ధత లేదా కట్టుబడి దేవుని యొక్క పిలుపునకు ఉంటుందో వారే ఇక్కడ ఉంటున్నటువంటి జన సమూహం మనము కూడా ఈ లోకములో దేవుని పిలుపును అందుకొని దేవుని యందు నిబద్ధతను అనగా కమిట్మెంట్ను పాటించడానికి వచ్చినటువంటి జీవన యాత్రికులమైనటువంటి మన జీవితము కూడా పరలోక రాజ్యములో సారవంతమైనటువంటి జీవితము కావాలి అంటే ఈ యొక్క ధన్యతలను పాటించడము చాలా ప్రాముఖ్యము. కొన్ని మాటలు మనము చూసుకుందాము. మొదటిది జన సమూహములు అని మనం ధ్యానించుకున్న అన్నం. శిష్యులు జన సమూహములే శిష్యులనుగా అభివర్ణించడని జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ మొదటి వచనంలో కొండ ఎక్కి అనేటటువంటి మాటను, కొండ ఎక్కి కూర్చుండగా అన్ని విశ్వాసాలలో కొండ అనేటటువంటి చాలా ప్రాముఖ్యము, ఉన్నతమైనటువంటి స్థలము. ఎందుకు అనగా ఇక్కడ ఎయిస్ టు ఓరోస్ ఇన్ టు ద హిల్స్, కొండ ఎక్కి అనేటటువంటి మాటను ఎయిస్ టు ఓరోస్ అనేటటువంటి గ్రీకు పదంలో వ్రాయబడినది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదో ఎత్తైనటువంటి కొండ అని మనం అనుకుంటాము దేవుని ప్రియులారా, కానీ ఇక్కడ బైబిల్ వేదాంత పండితులు ఏమంటున్నారు అంటే గలలియా ప్రాంతానికి అనగా గలలియా సముద్రముకు పక్కన పశ్చిమాన ఉత్తరాన ఉన్నటువంటి ఎత్తుపల్ల పీఠభూములే ఈ యొక్క కొండ ప్రాంతముగా అభివర్ణిస్తుంటున్నారు. ఏమిటి అనగా జనరల్ టర్మ్ ఫర్ ద హిల్ కంట్రీ టు ద వెస్ట్ అండ్ నార్త్ ఆఫ్ ద లేక్ ఆఫ్ గలలీ అనేటటువంటి మాట. గలలియా సముద్రానికి పక్కన ఉన్నటువంటి కొంచెం మరీ ఎత్తైనటువంటి కొండ అని మనం అనుకుంటాం, కానీ ఎత్తు పల్లాలుగా ఉన్నటువంటి ఆ పీఠభూములను ఇక్కడ పశ్చిమాన ఈ యొక్క గలలియా సముద్రానికి పశ్చిమాన ఉత్తరాన ఉన్నటువంటి ఈ యొక్క భాగమును ఏదైతే ఎత్తుపల్లాలుగా ఉన్నటువంటిదో అదిని కొండగా అభివర్ణించారు. దీనిని వెర్ హిల్స్ రైస్ స్టీప్లీ ఫ్రమ్ ద లేక్ అనగా ఆ యొక్క సముద్రము పక్కన ఎత్తుపల్లాలుగా ఉండేటటువంటి భూమినే కొండ ప్రాంతముగా వర్ణించారు. ఎందుకు కొండ ప్రాంతముగా వర్ణించారు అనేటటువంటి మాటను ఇక్కడ తీసుకున్నట్లయితే ఎందుకు యేసు ప్రభు కొండ మీద దీనిని చెప్పాడు, ఎందుకు అంత ప్రాముఖ్యము అని తీసుకున్నట్లయితే ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే మౌంటైన్ ఇస్ అ టైపాలజికల్ ప్యారలల్ టు మోసెస్ హూ వెంట్ అప్ టు ద లార్డ్ టు ద మౌంటైన్ ఆఫ్ సైనాయ్ టు రిసీవ్ అండ్ డెలివర్ ద గాడ్స్ లా. ఇక్కడ చూసుకున్నట్లయితే దృష్టాంతముగా పాత నిబంధనలో మోషే ఏ విధముగా సీనాయి పర్వతం మీదికి ఎక్కి యెహోవా దేవుడు రాసిచ్చినటువంటి ధర్మశాస్త్రమును పలకలను తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చదివి వినిపించాడు, ఆ విధమైనటువంటి ప్యారలల్గా దృష్టాంతముగా దీనిని మనము వర్ణించుకోవచ్చు. అందుకనే మొదటి అధ్యాయం 5వ అధ్యాయంలో జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా పోర్ట్రేయల్ ఆఫ్ జీసస్ సీటెడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభువు కూర్చుండి చెప్పేటటువంటి విధానము కొండ ఎక్కి కూర్చుండగా అనేటటువంటి మాట చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద రోల్ ఆఫ్ రబ్బైనిక్ టీచింగ్ అనేటటువంటి మాట, పోస్చర్ ఫర్ అథారిటేటివ్ టీచింగ్. యూదుల ఈ యొక్క మత ఆచారం ప్రకారము ఆనాడు రబ్బైస్ అనగా ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి బోధకులు కూర్చొని వారికి ఎదురుగా కూర్చున్నటువంటి ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజలకు కానీ యూదులకు కానీ బోధించేటటువంటి వారు ఆ కూర్చుండి బోధించుట, కొండ మీద కూర్చుండి బోధించుట అనేటటువంటి దానికి అర్థము పరమార్థము ఏమిటి అనగా అథారిటేటివ్ టీచింగ్, దేవునికి అధికార పూరితమైనటువంటి బోధనగా కూర్చుండి ఉండగా అనేటటువంటి మాటను చూసుకోవచ్చు. యోబు రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనము 33వ అధ్యాయము 2వ వచనము ఈ యొక్క కీర్తనలు 78వ అధ్యాయం 78వ కీర్తన 2వ వచనము ఈ మత్తయి సువార్తలో 13వ అధ్యాయం 35వ వచనానికి సమతుల్యమైనటువంటి వాక్యములుగా కూర్చొని బోధించుట అనేటటువంటి మాటకు సెలవిస్తుంది. ఇక ఆయన నోరు తెరిచి బోధింపసాగెను అనేటటువంటి మాట కూడా ఈ విధమైనటువంటి మాటకే సూచిస్తుంది. దీనిని చూసుకున్నట్లయితే
డిడాస్కో అనేటటువంటి మాట హీబ్రూ ఈ యొక్క గ్రీకు భాషలో దీనిని క్రియాపూర్వకముగా డిడాస్కో టీచింగ్ బోధింపసాగెను అనేటటువంటి మాట టీచింగ్ అనేటటువంటిది ఏమిటి అనగా ఆనాటి కాలంలో ఈ యొక్క పాత నిబంధన కాలంలో ఇట్స్ అన్ ఓల్డ్ టెస్టమెంట్ ఈడియం టు ఇంట్రడ్యూస్ ఏ సిగ్నిఫికెంట్ ప్రొనౌన్స్మెంట్ ఏదైనా సరే దేవుని యొక్క న్యాయములను కట్టడలను ఆసనములను శాస్త్రములను దేవుని యొక్క వీటిని అన్నిటినీ మాటలను బయలుపరచాలి అనగా నోరు తెరిచి గట్టిగా బోధించడము అనేటటువంటిది పాత నిబంధనలో ఆనాడు వారు చేసినటువంటి మాటలను మనము ఈ యోబు గ్రంథం 3:33:2 మనం చూసుకుందాం. ఒక్కసారి ఆ వచనాన్ని నేను చదువుతాను. ఎందుకు నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను అనేటటువంటి మాటను మనము చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 3:1 ఈ విధముగా సెలవిస్తుండు. ఆ తర్వాత యోబు మాటలాడుట మొదలుపెట్టి, అనగా మాటలాడుటకు మొదలు పెట్టుట అనేటటువంటి మాటకు ఈ విధమైనటువంటి అర్థము. ఆ విధంగానే 33:2 కూడా ఈ విధంగా సెలవిస్తుంది. ముప్పై మూడవ అధ్యాయము 2వ వచనము, ఇదిగో నేను మాటలాడ ఆరంభించి తిని. ఏదైనా ఒక వాక్యమును ఒక సందర్భమును మాటలాడుట ఆరంభించడానికి నోరు తెరిచి బోధింపసాగెను అనేటటువంటి మాట ఈ విధముగా సెలవిస్తుంది. కావున జన సమూహమును గురించినటువంటి మాటల్ని మనం నేర్చుకున్నాం, కొండకు ఇంపార్టెన్స్ని మనం నేర్చుకున్నాం, కూర్చుండి ఉండుట మనము తెలుసుకున్నాం, నోరు తెరిచి అనేటటువంటి మాట, బోధింపసాగెను అనేటటువంటి మాటలు మనము చూసుకున్నాం. ఈ యొక్క ధన్యతలు అనేటటువంటి మాటకు కూడా కొద్ది నిమిషముల పాటు ధ్యానించుకొని ఈ వాక్యమును మనము ముగించుకుందాం. బియాటిట్యూడ్స్ అనగా బీ యాటిట్యూడ్స్, జీవితముకు సంబంధించినటువంటి నైతిక నీతి విలువలతో కూడినటువంటి జీవితం ఏ విధంగా ఉండాలి అనేటటువంటివి. ఇక్కడ చూసుకున్నట్లయితే బియాటిట్యూడ్స్ అనేటటువంటి మాటకు ఇక్కడ స్టేట్మెంట్స్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ హ్యాపీ అనగా సంతోషకరంగా సంతోషంగా ఉండేటటువంటి వారుగా ఉండాలని చెప్పేటటువంటి మాటలు. దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పాత నిబంధనలు ఉదాహరణలు కనుక మనం చూసుకున్నట్లయితే కీర్తనలు, సొలొమోను కీర్తనలు 1వ అధ్యాయము 1వ వచనము, 33:1-2, 41వ కీర్తన 4వ అధ్యాయము 119వ కీర్తన 1వ వచనములు, 128వ దావీదు కీర్తన 1వ వచనము. ఇవన్నీ కూడా దానికి సారూప్యము కలిగి ఉంటున్నవి. అనగా ఒక్క వచనము మాత్రము 128వ వచనము మాత్రము 128వ దావీదు కీర్తన 1వ వచనము నేను చదువుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ధన్యకరమైనటువంటి జీవితము, సంతోషకరమైనటువంటి జీవితము కావలసినటువంటి వారికి అందరికీ ఈ ధన్యతలు అనేటటువంటి ప్రాముఖ్యం. దీనినే గ్రీకు భాషలో మెకారియోస్ అనేటటువంటి మాట. దీనిని ఈ యొక్క తెలుగులో అర్థము ట్రాన్స్లేషన్ చూసుకున్నట్లయితే బ్లెస్సెడ్ అనేటటువంటి మాట ఇంగ్లీష్లో ఉంటుంది. కానీ బ్లెస్సెడ్ అనేటటువంటి మాటకు హీబ్రూ భాషలో బరాక్ అనేటటువంటి మాట, హీబ్రూ భాషలోని బరాక్ అనేటటువంటి మాటకు మెకారియోస్ అనేటటువంటి గ్రీకు భాషకు కొంచెం పొంతన లేదు. ఇది దానికంటే ఎక్కువైనటువంటి మాట. ఈ బరాక్ అనేటటువంటి మాటకు అర్థము దేవుని చేత ఆశీర్వదింపబడుట. ధన్యతలు అనేటటువంటి ఆ విధంగా కాదు, దేవుని చేత ఆశీర్వదింపబడుట. కానీ ఆ ఆశీర్వాదము కొరకు ఏ విధంగా బ్రతకాలో అనేటటువంటిది, అంతకంటే ఎక్కువ అనేటటువంటిది వేద పండితులు ఈ ధన్యతల గురించినటువంటి స్టేట్మెంట్ వారు ఇస్తుంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే వారు ఈ మెకారిజం అనేటటువంటిది ఇట్స్ ఎ కండెమినేషన్ ఆర్ కంగ్రాచులేషన్స్. ఎవరికైనా సంతోషకరంగా ఉన్నప్పుడు మనం ఏం చెప్తాం, కృతజ్ఞతలు చెప్తాం, కండెమినేషన్ ఖండిస్తాం, లేదా సంతోషంగా ఉన్నప్పుడు కంగ్రాచులేషన్స్ అని చెప్తాం. ఈ ధన్యతలు అనేటటువంటివి కూడా అట్లాంటి సంతోషకరమైనటువంటి జీవితం పొందుకోవడానికి ఇట్స్ ఎ కమెండేషన్స్ ఆర్ కంగ్రాచులేషన్స్ అనేటటువంటిది. దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్ టు ద ఎఫర్ట్ దట్ ఎ పర్సన్ ఇన్ ఎ గుడ్ సిట్యువేషన్స్ సమ్టైమ్ ఈవెన్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ ఎన్ ఎన్వీ. కొన్ని సందర్భములలో దీనిని ఒక మనిషి, ఒక మానవుడు
జీవితంలో మంచి స్థితిలో ఉండడానికి కావలసినటువంటి నియమములు అని ఇక్కడ వేద పండితులు బోధిస్తుంటున్నారు. ఏమని ప్రియులారా, కానీ గ్రీకు భాషలో ఈ యొక్క బ్లెస్సెడ్ అనేటటువంటి మాటకు యులోజటిస్ అనేటటువంటి మాట, బ్లెస్సెడ్ బై గాడ్ అనేటటువంటి మాట. పండితులు ఏమంటున్నారంటే ఈ అర్థాలు కన్ఫ్యూజ్ చేయకుండా ఈ విధంగా చెప్తుంటున్నారు. ఈ మకారియోస్ అనేటటువంటి మాటకు బ్లెస్సెడ్ అని కాదు, కానీ అంతకంటే మించి సంతోష స్థితిలో ఉండడానికి కారణము ధన్యతకరమైనటువంటి జీవితం. దేవుని ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటి అనగా సైకలాజికల్ కనోటేషన్స్ అనేటటువంటి మాట, అనగా మానసిక ఉల్లాసానికి సంబంధించినటువంటి మాటలు ఈ యొక్క బియాటిట్యూడ్స్. ఫార్చునేట్ అనేటటువంటి మాట. బియాటిట్యూడ్స్ ఆర్ ద డిస్క్రిప్షన్స్ అండ్ కమెండేషన్స్ ఆఫ్ ద గుడ్ లైఫ్. సంతోషకరమైనటువంటి జీవితానికి ఈ యొక్క ధన్యతలు ప్రామాణికములు అని వేద పండితులు సెలవిస్తుంటున్నారు. ఇది దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఇంట్రడక్టరీ వర్డ్స్. రేపటి దినమున మొదటి ధన్యతను గురించినటువంటి మాటలు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అనేటటువంటి ఆ యొక్క మొదటి ధన్యతను గురించి మనము ధ్యానించుకుందాం. మరి ఈ ధన్యతలు ధ్యానించుకోవడానికి, ఈ వాక్యము ధ్యానించుకోవడానికి దేవుడు మనకందరికీ కృపా సహాయము అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని మౌనముగా నుండి ప్రార్థనలో ఏకీభవించవలరని మనవి చేస్తుంటున్నాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా, నీ శ్రేష్టమైన ఘనమైన పవిత్రమైన నీ నామమునకు స్తోత్రములు వందనములు తెలచేసుకొనుచు ఈ దినమంతా మమ్మల్ని కాపాడినందుకు అయ్యా నీకు వందనములు చెల్లించుకొనుచున్నాం. ఎన్నో విధములైనటువంటి ఆపదములు, ఎన్నో విధములైనటువంటి అనారోగ్యములు మాకు తెలియకుండా మా సమీపం నుంచి వెళ్ళి ఉంటున్నాయి. మీరు మమ్మల్ని కాపాడారు, మాకు తెలియదు, మీరు మమ్మల్ని రక్షించారు అని మీరు ఇచ్చినటువంటి గొప్ప జీవితం బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకొనుచు మరొకసారి ఈ విధముగా అనుదిన ప్రార్థన అయినటువంటి ఇదిగో మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్ అనేటటువంటి ప్రోగ్రాంలో మమ్మల్ని నీ వాక్యం వినడానికి ఉండ చేసినందుకు నీకు స్తోత్రములు వందనములు దేవా. ఈ దినము నీ వాక్యము మేము వినియుంటకు మీరు మాకు ఇచ్చినటువంటి కృపను భాగ్యమని ఎంచుకుని నీ పాద సన్నిధానములో ప్రార్థిస్తుంటున్నాం. ఈరోజు మా పనులలో మాకు తోడుగా ఉన్నందుకు, మా పనులలో మీరు మాకు తోడుగానున్నందుకు ఆరోగ్యములను ఇచ్చి ఇదిగో తండ్రి క్షేమకరముగా మరొకసారి మమ్మల్ని అందరినీ మా గృహములకు నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రములు. ధన్యతలను గురించినటువంటి వాక్యములను ధ్యానించుకొనుచుండగా నీ యొక్క కృపా సత్యమైనటువంటి మర్మమైనటువంటి కృపా వాక్కులను మాకు అనునిత్యం విశదపరిచి నూతనమైనటువంటి మాటలు వాక్యమును మేము విని ధ్యానించుకొని ఆ ప్రకారం నడిచేటందుకు సహాయమును అనుగ్రహించండి. ఈ విధముగా అనునిత్యము నీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి వాక్కుల ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించేందుకు సహాయం అనుగ్రహించండి. దేవా, ఈ వాక్యము వినుచు ఇదిగో తండ్రి ఈ ఒక వాక్య ప్రకారం జీవించాలని నిర్ణయించుకొని ఇదిగో ఆ ప్రకారం ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు పేరు పేరవలసిన ఆశీర్వదించండి. ప్రాముఖ్యముగా కమెంట్స్ రూపంలో ప్రార్థన విజ్ఞాపనల కొరకు ప్రార్థిస్తూ ఇదిగో కమెంట్స్ రూపంలో ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దయ ఉంచి ఆశీర్వదించండి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి ఆరోగ్యమును అనుగ్రహించండి, స్వస్థతను అనుగ్రహించండి. శీఘ్రముగా వెంటనే వారికి ఇదిగో అస్వస్థత నుండి విముక్తి లభించటకు సహాయం అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా మా సంఘములో ఉంటున్నటువంటి మిసెస్ కృపావతి జార్జ్ అమ్మగారిని బట్టి ప్రార్థిస్తుంటున్నాం. అనారోగ్యంతో ఉంటుందని సెలవిస్తూ ఉంటున్నారు. మీ ఎదుట ప్రార్థన చేస్తుంటున్నాం. ఇదిగో మా విశ్వాసం కాదు, కానీ మీరిచ్చేటటువంటి గొప్ప సంకల్పమును నమ్ముకొని ప్రార్థిస్తుంటున్నాం. ఆనాడు ఎందరో మంది మీ యొక్క నామములో స్వస్థపరిచారు. ఈరోజు ఆ విశ్వాసం మాకు అనుగ్రహించి ఇదిగో మిసెస్ కృపావతి జార్జ్ అమ్మగారిని బట్టి ప్రార్థిస్తూ విశ్వసిస్తూ ప్రార్థిస్తుంటున్నాం. ఏ విధమైనటువంటి అనారోగ్యం ఉన్నప్పటికీ, ఏ విధమైనటువంటి అస్వస్థత ఉన్నప్పటికీ అమ్మగారిని ఆశీర్వదించండి, దీవించండి, సంపూర్ణ స్వస్థత ఆమెకు అనుగ్రహించండి. మీ యొక్క దక్షిణ హస్తము గాయపడినటువంటి హస్తము చాపి మీ యొక్క రక్తము చేత ఆమెను పవిత్రీకరపరిచి శుద్ధీకరించి ఇదిగో స్వస్థ చిత్రాలుగా చేయండి. మా సంఘంలో కోవిడ్తో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ కూడా ఇదిగో తండ్రి స్వస్థ చిత్రాలుగా చేయండి. ఏసునామంలో స్వస్థత, ఏసునామంలో విడుదల, ఏసునామంలో సంపూర్ణ ఆయురారోగ్యం మాకు అనుగ్రహించండి.
మా కుటుంబములలో ఉంటున్నటువంటి చిన్న బిడ్డలను, యవనస్తులను, ఇదిగో దంపతులను, వృద్ధులను అందరినీ ఆశీర్వదించండి. దేవా, మంచి వర్షములను ఇస్తున్నందుకు నీకు స్తోత్రములు. ఇదిగో అతివృష్టి, అనావృష్టి అనే దగ్గర మీ యొక్క చల్లనైనటువంటి కృపను కూడా చూపించమని ప్రార్థిస్తుంటున్నాం. ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి సంక్షోభతను కూడా ప్రార్థిస్తుంటున్నాం. దయవుంచి వారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. ఆ యొక్క శాంతి వాతావరణాన్ని మీరు కలగచేయండి. మనుషులమందరం సమానమే కాబట్టి మీ శాంతికరమైనటువంటి వాతావరణం అక్కడ అనుగ్రహించండి. ఈ రాత్రికి మాకు మంచి నిద్రను ప్రసాదించి ఉదయమున లేచి నిన్ను మరొకసారి స్తుతించుకొని రేపటి దినం నీ చిత్తమైతే ఈ యొక్క ఆరాధనలో పాలు పొంది నీ వాక్యములను వినడానికి, నీ విశ్వాసతలో ఎదగడానికి, సారవంతమైనటువంటి జీవితము మేమందరము జీవించడానికి నీ కృపను మాకు చూపించి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయుచున్న వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమింపు. మమ్మలను శోధనలోనికి ఎద్దేక దుష్టి నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరమును నీవి అయ్యున్నవి స్వామి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమలు, యేసు ప్రభువుల వారి యొక్క ఉచితమైనటువంటి కృపలు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్నత సహవాసము, సకల దీవెనలు, ఈ వాక్యం విన్నటువంటి మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక జీవితమునకు మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. సన్నిధి కాంతిను దయింపజేసి నీకు సమాధానము కలుగజే.